हाई फ्रेंड्स, वेलकम बैक सुमा टीवी किचन। मन रेसीपी कुकर लो चिकेन चाला सिंपल गा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। अंड दांतो पाटु कॉम्बिनेशन रागी संकटी सूपर गा उंटुंदी। अंड वयसुन आडपिल्ललकी अंड मगवारिकी रागी संकटी चाला मंचिदी फ्रेंड्स, तप्पनिसरिगा चेसि पेट्टंडी। ఇప్పుడు చికెన్ కర్రీతో అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. చికెన్ ఆల్రెడీ నేను చేసేసుకున్నాను, సో అందులోనే ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేస్తాము, సో నాకు ఇక్కడ కారం అనేది చాలా ఘాటు ఎక్కువ. పచ్చిమిర్చి కూడా నేను తగ్గించే వేసుకుంటాను, మీకు చాలకపోతే వేసుకోండి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అందులోనే ఇప్పుడు జీరా పౌడరు ఫ్రై చేసి పొడి కొట్టుకున్నాను. జీరా పౌడర్ వేసుకుంటే చాలా మంచిది జీర్ణానికి అండ్ హెల్త్కి కూడా. కొద్దిగా గరం మసాలా పడని వాళ్ళైతే వేసుకోకండి, గరం మసాలా చాలా డేంజరు. అండ్ నేను కొంచెమే వేసాను. అందులో కొద్దిగా ధనియా పౌడర్, నేనైతే మసాలాలు చాలా తగ్గించుకుంటాను ఎందుకంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా వస్తాయని చెప్పి కొంచెం నేను తగ్గించి అయితే వేసుకుంటాను. అందులోనే కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుకోండి. సో ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. మనం టమాటా వేస్తున్నాము, సో తగ్గించే వేసుకుంటున్నాను పెరుగు, లేదంటే పుల్లగా ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు తిన్నారు. సో ఇంకా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి, చేత్తోనే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి, విజిల్ కుక్కర్. అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగినాక చెక్క, మొగ్గ, లవంగ, పుల్వాపు అన్నీ కూడా వేసుకొని ఇంకా దానిలోనే ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. నాకైతే పచ్చిమిర్చి చాలా ఘాటు, సో అందుకోసమనే 2 వేసుకున్నాను. తక్కువ ఘాటు ఉండే వాళ్ళు మరి కొంచెం వేసుకోవచ్చు, పచ్చిమిర్చి పడని వాళ్ళు వేసుకోకపోయినా ఓకేని. ఇంకా ఆనియన్స్ కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. అన్నీ ఫ్రై చేస్తేనే మనకి ఏ కూరకైనా సరే మంచి టేస్ట్. ఫ్రై అవ్వకుండా కానీ పడేసాము అనుకుంటే మాత్రము కర్రీ అంత ఏం టేస్ట్ ఉండదు. సో ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. రెడీగా టమాటా అనేది కట్ చేసి ఉంచుకోవాలి, సన్నగా చిన్నవిగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని బాగా మగ్గించుకోవాలి, టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా కొద్దిసేపు మూత పెట్టేస్తే బాగా టమాటా మెత్తగా మగ్గిపోతుంది. మనకి అన్నీ కూడా వేగాయి అని తెలియడం కోసం అయితే నేను చెప్తున్నాను. ఫస్ట్ చూడండి, ఇలా ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది. ఇట్లాంటప్పుడు మనకి ఐటమ్స్ అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయ్యాయనే అర్థం అనమాట. సో ఇలా ఫ్రై అయినాక మనం చికెన్ అనేది వేసుకోవాలి. మనం ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచాం కదా, చికెన్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని, చికెన్లో వాటర్ ఉంటుంది కదా అదంతా కూడా ఇంకిపోయేదాకా కొద్దిసేపు చికెన్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ముందు మనం వేసే ఉప్పు అనేది చాలదు, సో ఇప్పుడు మరి కొంచెం వేసుకోవాలి సరిపడేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే మరి కొద్దిగా పెరుగు వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటుంది. సో పెరుగు వేసుకోవాలి. అందులోనే ఇంకా కొత్తిమీర, మరి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకైతే మొత్తం కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. మనం మొత్తం ముందు నుంచి వేసుకునేది. ఇప్పుడు సరి మిక్స్ చేసుకున్నా, చేసుకొని ఇంకా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇక్కడ మనకి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. మీకు కొలత చెప్తున్నాను, నేను నార్మల్గానే వేస్తున్నాను. 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. ఇంకా ఒక 2 విజిల్స్ వచ్చినాక మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ అనేది రావాలి. వచ్చేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమని. మనకి ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే కలర్ అనేది వస్తుంది. నేను నార్మల్ చిల్లీ పౌడర్ అనేది వేసాను కాబట్టి నార్మల్గా కొంచెం అలా కలర్ అయితే లేదు. సో ఇంకా మూత పెట్టేసుకుందాం. ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో, ఉప్పు కారం ఓకే. ఇంకా మూత పెట్టుకుందాం.
ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ మొత్తం పోవాలి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి మనకి ప్రెజర్ ఉండే ఆ ప్రెజర్ కూడా బాగా ఉడుకుతుంది చికెన్ అనేది మనకి మెత్తగా అయితే ఏం కాదు చికెన్ మనం వేసుకునే క్వాంటిటీ బట్టే ఉంటుంది చూసారుగా ఎంత గ్రేవీ దిగిందో సో మీకు ఇంత గ్రేవీ అవసరం లేదు అనుకుంటే ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసి ఇంకొంచెం దగ్గరగా చేసుకోవచ్చు సో రెడీ అయ్యింది మనకి రాగి సంగటి కాబట్టి మనకి గ్రేవీ కావాలి సో ఇలానే ఉంచేద్దాం ఇంకో బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు చికెన్ ఒక సైడ్ అవుతూ ఉంటుంది విజిల్స్ సో ఇంకో సైడ్ మనం ఒక గిన్నెలోన ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ 2 మెంబర్స్కి క్వాంటిటీలో చేస్తున్నాను ఆ రైస్ బాగా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ నేను వేసేసాను ఉప్పు తగినంత వేసుకొని ఒకసారి సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా మూత పెట్టండి బాగా మెత్తగా ఉడికిపోతుంది తొందరగా సో ఇప్పుడు రాగి పిండి అనేది మనం రైస్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండి తీసుకోవాలి ఇంకా మనం వేసేటప్పుడు చాలకపోతే మరి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఏం కాదు సో రెడీగా అయితే మనం ఉంచుకుందాం పిండి అనేది నేను చల్లించి ఆల్రెడీ ఉంచేసాను ఒక్కసారి జల్లించుకోవాలి అందులో ఏదైనా డస్ట్ అనేది ఉంటుంది సో దాని పొట్టు అనేది ఉంటుంది ఒకసారి జల్లించుకుంటే నీట్గా ఉంటుంది సో ఇప్పుడు రెడీగా ఉంచుకుందాం ఇప్పుడు అన్నం అనేది మనకు ఉడికింది ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకోండి చూసారుగా ఇలా బాగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేయాలి సారీ ఫ్రెండ్స్ కొంచెం లైట్గా ఉంటుంది ఇప్పుడే కరెంట్ పోయింది సో ఇలానే మిక్స్ చేస్తూ రావాలి పిండి చాలకపోతే కొంచెం కొంచెం వేసుకోండి ఇలా వేస్తూ మిక్స్ చేయాలి మరి కొంచెం పిండి అనేది పడుతుంది నాకైతే ఆ కప్పుకి సరిపోగా మరొక 4 టేబుల్ స్పూన్స్ ఉంటుంది అంత పిండి పట్టింది ఇంకా సిమ్లోనే ఉంచాలి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనిస్తే మనకి పిండి అనేది కొద్దిసేపు ఉడకాలి లేదంటే కడుపులో నొప్పి వస్తుంది మూత పెడదాం చూసారుగా ఫ్రెండ్స్ మన చికెన్ కర్రీ కుక్కర్లో చాలా సింపుల్గా రెడీ అయింది అండ్ రాగి సంకటి సూపర్గా ఉంటుంది ఇలా గ్రేవీ వేసుకొని రాగి సంగటితో అండ్ చికెన్ కర్రీ ఉంటుంది ఫ్రెండ్స్ అబ్బా అదిరిపోద్దనమాట సో హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఎండలకాలం కాకుండా చల్లని కాలంలో అయితే మాత్రం ఇలా రాగి సంగటి చేసుకొని అండ్ చికెన్ కర్రీ అండ్ చేపల పులుసు ఇట్లాంటి కాంబినేషన్తో అయితే వెరీ టేస్టీ సూపర్గా ఉంటుంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్